నాలుగవ రోజు సియోల్ పర్యటన సీవరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీల నిర్వహణపై అధ్యయనం నీటి శుద్ధి కేంద్రాల పరిశీలన స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తాం ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు భూదాన్ భూముల కేసులో ఈడీ విచారణ అమోయ్ నుంచి వివరాలు రాబట్టిన అధికారులు ఇవాళ మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు మూడు ప్రైవేట్ బస్సులు దగ్ధం విజయనగరం స్టేడియం దగ్గర ఘటన షార్ట్ సర్క్యూటే కారణం అంటున్న స్థానికులు విశాఖలో విజిలెన్స్ తనిఖీ 4 కోట్ల రూపాయల విలువైన సిగరెట్లు సీజ్ బిల్లులు లేకుండా బీహార్ నుంచి దిగుమతి నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు భీంగల్లో రెండు ఇళ్లకు కన్నం బంగారం వెండి నగదు చోరీ పిడుగురాళ్ల బైపాస్ పై ముసలి సంచారం భయాందోళనకు గురైన స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో సీలేరు ఏజెన్సీలో పొగమంచు గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద దిగువకు నీటి విడుదల 82,000 క్యూసెక్ల ఆఫ్ ఫ్లో సుంకేసులకు భారీగా వరద లక్ష క్యూసెక్లకు పైగా ఫ్లడ్ శ్రీశైలానికి నీటి విడుదల తిరుమలలో భారీ వర్షం ఆలయం ముందు నిలిచిపోయిన నీరు తీవ్రంగా ఇబ్బందుల్లో భక్తులు తీవ్ర రూపం దాల్చిన దానా తుఫాన్ అర్ధరాత్రి తీరం దాటే ఛాన్స్ ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన ట్రైన్స్ రాకపోకలపై తుఫాన్ ఎఫెక్ట్ తూర్పు కోస్తా పరిధిలో పలు రైళ్లు రద్దు విశాఖ స్టేషన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు విమానాలపై దానా తుఫాన్ ప్రభావం 15 గంటల పాటు కోల్కతా ఎయిర్పోర్ట్ బంద్ రేపు ఉదయం వరకు మూసివేత భారీ వర్షాలకు నీట మునిగిన మధురై బెంగళూరును వీడని వర్షం మోకాలి లోతు నీరు నిల్వ సెబీ చైర్పర్సన్ పై హిండెన్బర్గ్ ఆరోపణలు విచారణకు రావాలంటూ పీఏసీ ఆదేశాలు ఇవాళ ఢిల్లీలో ఎంక్వైరీకి మాధవి పూరి బుజ్ చర్చలు దౌత్యానికి తమ మద్దతు ఉంటుంది యుద్ధాన్ని అంగీకరించేదే లేదు రష్యా పర్యటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఈ నెల 28న మహారాష్ట్ర సీఎం నామినేషన్ కోప్రి పాచ్ పఖాడి నుంచి షిండే పోటీ 45 మంది అభ్యర్థుల జాబితా ప్రకటన ఢిల్లీలో డేంజర్ బెల్స్ కాలుష్య నివారణకు అధికారుల చర్యలు ఫాగ్ గన్ ట్రక్లతో నీళ్లు చల్లుతున్న సిబ్బంది